ఈరోజు రాష్ట్రపతి గారిని కలిసి స్టేట్ గవర్నమెంట్ పరిధిలో లేకుండా సెంట్రల్ గవర్నమెంట్లో కానీ జ్యుడిషియరీ ఎంక్వైరీ కానీ చేయించి ఈ కుట్ర వెనుక ఉన్న మనుషులు వాళ్ళ ఏ విధంగా అయితే కుట్రకి సహకరించారని అనుమానం ఉన్నాయో వాళ్ళందరిపై ఎంక్వైరీ చేసి దీని వెనుకున్న వాళ్ళవన్నీ నిగ్గు తేల్చాలని చెప్పి అడగడం జరిగింది. ఆయన కూడా చాలా సానుకూలంగా స్పందించారు. వాస్తవ సంఘటనల్ని అక్కడ రాష్ట్ర ప్రభుత్వం తప్పుదేవు పట్టించే విధంగా ఏ విధంగా అయితే రాష్ట్ర డీజీపీ అదే రోజు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా కేసుని పలచన చేసే విధంగా డైల్యూట్ చేసే విధంగా మాట్లాడారో అన్ని విషయాలు కూడా చెప్పడం జరిగింది. ఈ విషయంపై మేము కోర్టును కూడా ఆశ్రయించడం జరిగిందని ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. అన్ని విషయాలు ఆయన సానుకూలంగా విన్నారు. తప్పకుండా దీనిపై అప్రాప్రియేట్ యాక్షన్ తీసుకునే విధంగా ముందుకు పోతామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఒక కత్తి తీసుకొని ఎయిర్పోర్ట్లో ఒక మనిషి ఎట్లా పోయారు ప్రభుత్వ సహకారం లేకుండా, ఎందుకంటే అక్కడ అతను రెస్టారెంట్లో పనిచేస్తున్నారని చెప్తున్నారు. ఆ రెస్టారెంట్ ఓనర్ తెలుగుదేశం నాయకుడు. ఇదంతా కుట్రలో భాగంగానే అందులో సీసీ కెమెరాలు పనిచేయకుండా ఉన్నాయి. ఆ వ్యక్తి ఎవరైతే హత్యాప్రయత్నం ప్రయత్నం చేశాడో శ్రీనివాసరావు అనే వ్యక్తి కేవలం ఎయిర్పోర్ట్లో పనిచేయడానికి ఒక నెల రోజులకే సిఐఎస్ఎఫ్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు అని చెప్పడం, అని వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లోనే కోర్టుకు సబ్మిట్ చేసిన రిపోర్ట్లో కూడా చెప్పడం జరిగింది. అట్లాంటి వ్యక్తి గత 3-4 నెలల నుంచి ఎయిర్పోర్ట్లో ఎట్లా పనిచేస్తే ఎయిర్పోర్ట్లో ఉన్న రెస్టారెంట్లో ఎట్లా పనిచేస్తున్నాడు, అంతకుముందే ఆ వ్యక్తిపై క్రిమినల్ కేసులు ఉంటే అసలు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారు? రాష్ట్ర ప్రభుత్వం నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సింది రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వ పోలీసు యంత్రాంగం. ఆ అబ్బాయికి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ఎట్లా ఇచ్చారంటే, దీని అన్నింటిని బట్టి ఈ కుట్ర వెనుక రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంత పెద్దలు సహకారం ఉంది. దీన్ని ప్రతిపక్ష నాయకుడు ఆయన ప్రజా సంకల్ప యాత్ర ద్వారా ఆయన ప్రజల్లో వస్తున్న స్పందనని చూసి దీన్ని ప్లానుడ్గా ఆయన్ని హతమార్చడానికి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న కొంతమంది సహకారంతో ఈ ప్రయత్నం జరిగింది అనేది ప్రజలందరూ నమ్ముతున్నారు. మేము ఆ వాస్తవాలన్నీ కూడా ప్రెసిడెంట్ గారికి కోర్టుకు కూడా వినియోగించడం జరిగింది. ప్రెసిడెంట్ గారు తప్పకుండా దీనిపై యాక్షన్ తీసుకుంటారని ఆశిస్తున్నాం. అందుకేనమ్మా మనం ప్రజాస్వామ్యంలో మనకుండే వ్యవస్థలు అన్నింటినీ మేము తట్టి మాకు న్యాయం చేయాలని అడిగాం. ఇప్పుడు ప్రెసిడెంట్ గారిని కూడా అడిగాం, వాడికి కూడా చెప్పడం జరిగింది. ఇట్లా మేము హైకోర్టులో కూడా వేసాము సార్, ఇంపార్షియల్ ఎంక్వైరీ చేయాలి, మాకు న్యాయం అక్కడ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో మాకు న్యాయం జరగదు. ఎందుకంటే ఆ రోజు డీజీపీ గారు మాట్లాడిన తీరు కానీ, సాక్షాత్తు ముఖ్యమంత్రి మాట్లాడిన తీరు కానీ, ఆ తర్వాత ఆ పార్టీ నాయకులు మాట్లాడుతున్న తీరు, ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వచ్చి ఏ విధంగా ఈ విషయాన్ని పక్కదోవ పట్టించే విధంగా ఆ వారం పది రోజుల్లో ఆయన ప్రవర్తించిన తీరు, అదేంటి కోడికత్తి అని డ్రామా అని ఈ రకరకాలుగా ఆఖరికి కొంతమంది అయితే అసలు చాలా నీచంగా మాట్లాడే పరిస్థితి, ఇంత ఘోరంగా పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. అందుకని దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నామని ప్రెసిడెంట్ గారికి చెప్పడం జరిగింది. అదే విషయం కోర్టుకు కూడా నిర్ణయించడం జరిగింది. అందుకే మనం తప్పకుండా ఎక్కడ న్యాయం జరగకపోయినా మా కోర్టులో న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. మాకు కోర్టులపై అపార నమ్మకం ఉంది న్యాయం జరుగుతుందని. ఎందుకంటే ఈరోజు కోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్స్ చూసినాక మాకు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఎయిర్పోర్టు సిఐఎస్ఎఫ్ కంట్రోల్లో ఉంటుందని సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే చెప్పారు. సిఐఎస్ఎఫ్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంది కాబట్టి కేంద్ర హోంశాఖ మంత్రికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. వీటన్నిటిపై సమగ్రంగా దర్యాప్తు జరపాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ప్రెసిడెంట్ గారిని కోరటం జరిగింది. సుబ్బారెడ్డి గారు చెప్పినట్లుగా గత నెల 25వ తేదీ మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగినటువంటి హత్య ఉదంతాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వివరంగా ఉత్తరం రాశారు రాష్ట్రపతి గారికి. మేమందరి సంతకాలతోటి వారికి సబ్మిట్ చేయడం జరిగింది. వారిని మేము కోరింది విషయం కూడా నిష్పక్షపాతంగా ఎంక్వైరీ జరిపించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన అంతమొందించాలని ప్రయత్నం జరిగింది. ఆ శ్రీనివాస్ అనే కుర్రాడికి, అబ్బాయికి జగన్మోహన్ రెడ్డిని అంతమొందించాల్సిన అవసరం ఏమాత్రం లేదనే విషయం ప్రజలందరికీ తెలుసు, మనందరికీ తెలుసు, మీకు తెలుసు. మరి ఎవరికి అవసరం? అతను చిన్న కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆ అబ్బాయికి జగన్మోహన్ రెడ్డి మీద ఒకవేళ తెలుగుదేశం పార్టీ కార్యకర్త అయితే అయ్యుండొచ్చు కాక, జగన్మోహన్ రెడ్డిని మరి హత్య చేయాల్సిన అవసరం అతనికి లేనే లేదు. దీనికి పెద్ద కుట్ర ఉంది, ప్రజలందరూ కూడా నమ్ముతున్నారు. ఇది
ఈ కుట్ర వెనక ఉన్న వ్యక్తులు ఎవరో తేల్చవలసిన అవసరం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుడిని ఒక ఏదో చిన్న పొరపాటు వల్ల ముఖ్యమంత్రి కాలేకపోయాడు, రేపు ప్రజలందరూ ఆశీర్వదిస్తే ముఖ్యమంత్రి కాబోయే వ్యక్తిని అంతమొందించాల్సిన అవసరం ఆ అబ్బాయికి ఏముంది? దీని అవసరం ఎవరికి ఉందో ప్రజలందరూ గమనించగలరు. నిజంగా మీకు సాహసం చేయగలిగితే, మీరు ఎలాంటి తప్పు చేయకపోతే నిష్పక్షపాతమైనటువంటి సిబిఐ ఎన్క్వైరీ కానీ ఏదైనా సరైనటువంటి న్యాయ వ్యవస్థతో జ్యుడిషియల్ ఎన్క్వైరీ కానివ్వండి, చేయించండి. మీరు అపరాధులుగా బయటపడతారు. ఎవరు అపరాధులు తెలుస్తుంది విషయం ప్రజలందరికీ తెలుస్తుంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీదనే నెపం వేశారు కదా, ఇది డ్రామా అని రకరకాలుగా వేశారు కదా. అటువంటి పరిస్థితుల్లో మీరు డ్రామా ఉంటే ప్రూవ్ చేయండి, ప్రజలందరికీ తెలియపరచండి. జగన్మోహన్ రెడ్డి గారి మనస్తత్వం ఏంటో ప్రజలకు తెలుస్తుంది, లేక మీ మనస్తత్వం ఏంటో ప్రజలందరికీ తెలుస్తుంది. సిగ్గుతో తల వంచుకోవాల్సిన పని ఇది. ఒక హత్యా నేరం, ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అంతమొందించాలనే నీచమైన రాజకీయాలకు ఒడిగట్టడం అనేది దుర్మార్గం. అసలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉండేటువంటి విషయాలకు అసలు అవకాశం ఉండకూడదు. అందుకనే ఇది సరైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి వ్యవస్థతోటి ఎన్క్వైరీ చేయించి ఈనాడు కోర్టులో కూడా మరి 8 మందికి నోటీస్ ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం, తెలంగాణ ప్రభుత్వానికి, అక్కడ డీజీపీకి, ఇక్కడ డీజీపీకి, అందరికీ ఇవ్వడం జరిగింది. ఇవి తప్పనిసరిగా కోర్టు డైరెక్ట్ చేస్తుందని భావిస్తున్నాం. రాష్ట్రపతి గారికి కూడా విన్నవించాము, తప్పనిసరిగా నిష్పక్షపాతమైనటువంటి ఎన్క్వైరీ జరగాలి, దీని దోషులు ఎవరో బయటపెట్టాలి, ప్రజలందరికీ తెలియాలి ఈ విషయము. అందువల్ల తప్పనిసరిగా నిష్పక్షపాతమైనటువంటి ఎన్క్వైరీ జరిపించవలసిందిగా రాష్ట్రపతి గారిని కూడా మేము అందరం కోరాం. తప్పనిసరిగా ఆయన న్యాయం చేస్తామని చెప్పారు. ఈరోజు కోర్టులో జరిగిన పరిణామాలందరూ మీ అందరూ చూశారు. తప్పనిసరిగా దీనికి సరైనటువంటి ఎన్క్వైరీ జరగబోతుంది. దీని దోషులు ఎవరో, ఆ కుర్రోడు లోపలికి ఎట్లొచ్చాడు, 1 నెల పర్మిషన్ ఏంది, వానికి కోడికత్తి లోపలికి ఎట్లొచ్చింది, జగన్మోహన్ రెడ్డి విఐపీ లాంజ్లోకి ఎలా వెళ్ళాడు, అసలు సీసీ కెమెరాలు ఏమీ పనిచేయకుండా ఎలా పోయినాయి, మీరు కూడా కేంద్ర ప్రభుత్వం మీద నిందిస్తున్నారు కదా, కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మిమ్మల్ని నిందిస్తున్నారు కాబట్టి దీని దోషులు ఎవరు తెలియవలసిన అవసరం ఉంది రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలందరికీ. అందువల్ల తప్పనిసరిగా నిష్పక్షపాతమైనటువంటి ఎన్క్వైరీ జరిపి దీని దోషులు ఎవరో తేల్చవలసిందిగా మేము కోరుతున్నాం. అదే జరగాలి, తప్పనిసరిగా ప్రజలందరూ కూడా దానికి ఎదురు చూస్తున్నారు. న్యాయస్థానం కూడా సరైన తీర్పు చెబుతుంది, సరైనటువంటి ఎన్క్వైరీ జరుగుతుందని భావిస్తున్నాం. దోషులందరూ బయటకు వస్తారు త్వరలోనే. ఒక 2 రోజుల క్రిందట మంత్రివర్గ విస్తరణ జరిగింది. మీ అందరికీ తెలుసు, మంత్రివర్గ విస్తరణ అన్నటువంటిది 164 అధికరణం కింద రాజ్యాంగంలో మంత్రులను, క్యాబినెట్ను నియమించేటటువంటి అధికారం గవర్నర్కు ఉంటుంది. 164 సబ్క్లాస్ 2 ప్రకారం ముఖ్యమంత్రి అడ్వైజ్ మేరకు మంత్రులను నియమిస్తారు. షెడ్యూల్ 3 ప్రకారం ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతనే మంత్రులుగా వారి యొక్క బాధ్యతలను నిర్వర్తించవచ్చు. చంద్రబాబు నాయుడు గారికి ఒకటే ప్రశ్న, నిజంగా మీరు రాజ్యాంగ విలువలు పాటించే పనైతే, రాజ్యాంగం పట్ల మీకు గౌరవం ఉన్నట్లయితే, ఒక వ్యక్తి 6 నెలల్లో 164 అధికరణం సబ్క్లాస్ 4 కింద 6 నెలలలోపు ఎన్నిక కానట్లయితే అతని మంత్రివర్గం నుంచి తీసేయబడతాడు. హీల్ సీస్ టు బి బికమ్ మినిస్టర్. తెలిసి అతను ఎలాగూ ఎలక్ట్ కాలేడు అన్నటువంటిది తెలిసి మీ మంత్రివర్గంలో చేర్చుకోవడం, మీరు గవర్నర్కి సలహా ఇవ్వడం, ఇది ఈజ్ ఇట్ నాట్ ఏ కమిట్ ఫ్రాడ్ ఆన్ ది కాన్స్టిట్యూషన్ అని అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి మొదటి నుంచి కూడా రాజ్యాంగ విలువలు లేవు, రాజ్యాంగ విలువలు తెలియదు, రాజ్యాంగం మీద నమ్మకం లేదు. ఆయన గవర్నర్ గారిని తప్పుదారి పట్టించాడు, రాజ్యాంగంలోనే రాజ్యాంగం మీదనే ఒక ఫ్రాడ్ కమిట్ చేశాడు అన్నటువంటి విషయంలో సందేహం లేదు. ఇక కేసు విషయానికి వస్తే, నిష్పక్షపాతంగా రాష్ట్రపతి గారు మా యొక్క విన్నపాన్ని మన్నించి తప్పకుండా పాజిటివ్గా స్పందించారు, తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని మేము విశ్వసిస్తాం.